హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాలసా కిచెన్. ఈరోజు మనము మ్యాకరోని పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఈవినింగ్ టైం స్నాక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా ఈ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం లేట్ చేయకుండా ఇప్పుడు మనము చూసేద్దాం. ముందుగా దీనికి మ్యాకరోని కావాలి. సో 1 కప్ మ్యాకరోని, 1/2 కప్ శనగ పిండి, అలాగే 1/2 కప్ బియ్యపిండి, సాల్ట్ కొద్దిగా, వంట సోడా చిటికెడు, కారం రుచికి సరిపడా, ధనియాల పొడి 1 స్పూన్స్, వాము కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్, పసుపు కొద్దిగా, 2 ఆనియన్స్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, గ్రేటెడ్ క్యారెట్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 1-2, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ మనము బాయిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్, అలాగే సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా మనం ఈ వాటర్ మరగనివ్వాలి. మరిగాక ఇప్పుడు మనం మ్యాకరోని ఇందులోకి యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. 5 లేదా 10 నిమిషాల పాటు వీటిని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా అండి, ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం వీటిని వాచుకోవాలి. ఇలా చక్కగా మనకి ఉడికిపోతాయి. ఇప్పుడు మనం వీటిని వాచ్ చేసుకుంటున్నాము. అలాగే మీరు ఇమీడియట్గా దీంట్లోకి కోల్డ్ వాటర్ యాడ్ చేయాలి. సో ఈ విధంగా మనం చక్కగా మ్యాకరోని అంతా కూడా వాచుకోవాలి. ఇప్పుడు మనము సాఫ్ట్గా ఉడికిపోయాయి మ్యాకరోని. సో ఇప్పుడు మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ 1-2, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, క్యారెట్ తురుము, అలాగే కారం, ధనియాల పొడి, ఉప్పు, వంట సోడా, వాము, జీలకర్ర, పసుపు, బియ్యపిండి, అలాగే శనగపిండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా చక్కగా మనం కలుపుకోవాలి. పకోడే పిండిలాగా కలుపుకోవాలి. ఇన్కేస్ ఒకవేళ మీకు పిండి పట్టినట్టయితే మీరు యాడ్ చేసుకోవచ్చు, బియ్యపిండి కానీ శనగపిండి కానీ. సరిపడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపు. మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అలాగే
ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ పకోడా పిండి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా సరిపడ పిండి యాడ్ చేసుకుంటూ చక్కగా మనము కలుపుకోవాలి. లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. మనకి ఇప్పుడు మనము వీటిని ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ కూడా వేడైపోయింది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఒక్కొక్కటిగా పకోడీలాగా వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎంచక్క ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకొని పకోడీలాగా ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు మనకి ఇది క్రిస్పీగా తయారైనప్పుడు ఇవి మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని వైపులా కూడా మనం డీప్ ఫ్రై అన్నది చేసుకోవాలి. చూసారా అండి, అయిపోయింది. చక్కగా మనకి క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యి చాలా టేస్టీగా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. ఎంతో టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే మ్యాక్రోని పకోడీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.